వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రజలు వ్యాపారస్తులు ముందుకు రావాలని టౌన్ సీఐ శ్రీనివాస్ నాయక్ పిలుపునిచ్చారు. నిరంతరం పనిచేసే నిఘా నేత్రాలను దుకాణాలు ప్రతి కాలనీ వార్డుల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. పట్టణమందు మనకు నియర్లీ మనకు కర్ణాటక బార్డర్ కొంత దూరంలోనే ఉంది. ఈ తాగుబోతులు కావచ్చు, మెంటల్గా సరిగా లేనోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మనకు కర్ణాటకలు కావచ్చు, ఏపీ వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలు పట్టణం నందు వచ్చి తిరుగుతూ ఉంటారు. మనకు పోలీసు వ్యవస్థ బీట్ సిస్టము కొద్దిగా బందోబస్తు అవి ఇవి తక్కువ ఉన్నప్పుడు ప్రజలు వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర కానీ తాళాలు వేసిన వాళ్ళు కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళాలి. రెండవది ఈ యొక్క బండ్లు కూడా టూ వీలర్స్ కానీ ఏదైనా పార్కింగ్ చేసినప్పుడు జాగ్రత్తగా పార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఏదైనా బండ్లు కాల్చడం కానీ బండ్లు తెప్ప చేయడం కానీ కార్ అద్దాలు పగలగొట్టడం కానీ ఇళ్ల తాళాలు పగలగొట్టడం కానీ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రజలు అవగాహన సీసీ కెమెరాల మీద అవగాహన పెంచుకొని ఈ యొక్క సీసీ కెమెరాలను వారి వారి వార్డులందు కానీ లేదా ఏరియాలు గేర్లనందు కానీ మా అక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయీస్ అయితేనేమి వ్యాపారస్తులు అయితేనేమి అవగాహన పెంచుకొని ఈ యొక్క సీసీ కెమెరాను ఇన్స్టాల్ చేసుకుంటే ఎటువంటి నష్టము జరగదు. ఇన్ కేస్ ఏదైనా జరిగితే మనకు కనీసం చేసింది అతను మెంటల్గా సరిగ్గా లేడా, లేదంటే వాంటెడ్లీ వచ్చి చేశారా, లేదంటే దొంగల పద అనేది మనకు క్లియర్ కట్గా కొంత అవగాహన వస్తుంది. కాబట్టి దయచేసి ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు మన మీడియా మిత్రుల ద్వారా తెలుపుకోవడం ఏమనగా ఈ యొక్క సీసీ కెమెరాల అవేర్నెస్ గురించి అవగాహన తెప్పించి సీసీ కెమెరాలను ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిందిగా